తమ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది. మెట్రో సిటీలు, స్మార్ట్ సిటీలు వంటివి వృద్ధిలోకి వస్తున్నాయంటే కారణం పెట్టుబడులే. ఇప్పుడు బెంగళూరు మహానగరంగా మారింది అంటే కారణం దేశంలోని అన్ని ప్రాంతాల వారు అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే సాధ్యమైంది. కేవలం కర్ణాటక రాష్ట్ర ప్రజలు లేదా అక్కడి ప్రభుత్వాలతోనే అది వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉండదు. హైదరాబాద్ అయినా మరే నగరమైనా సరే అన్ని రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులు పెడితేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని కన్నడిగులు మర్చిపోయినట్టుగా తాజా సన్నివేశం కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుని బిజినెస్ విషయంలో టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. మా రాజధానిలోకి వచ్చి మీరు పెట్టుబడి పెట్టడం ఏంటి, మేముండగా అన్న కొత్త నిబంధనను తెస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏషియన్ భాగస్వామ్యంలో మహేష్ ఏడు తెరల మల్టీప్లెక్స్ నిర్మాణానికి కేజీ రోడ్డులో ఉన్న కపాలి థియేటర్ స్థానంలో నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. ఎలాగైనా వచ్చే ఏడాది కల్లా పనులన్నీ పూర్తి చేసి లాంచ్ చేయాలన్నది ప్లాన్. దీనిలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే కన్నడిగులు దీనిపై విషం చిమ్ముతున్నారు. మా ల్యాండ్ పై మీరు పెట్టుబడులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా బెంగళూరులో వ్యాపారాలు చేస్తారని అసూయపడుతున్నారు. వాస్తవానికి బెంగళూరులోని కపాలి థియేటర్ ని అమ్మకానికి పెట్టారు. దాన్ని మహేష్ అండ్ కో న్యాయంగా కొని ఆ స్థానంలో వీళ్ళ నిర్మాణం చేపడుతున్నారు. దీంట్లో ఎలాంటి తప్పు లేదు, కానీ ఈ విషయంలో కన్నడిగులు తమ అక్కసును అసూయను వెళ్లగక్కుతున్నారు. బెంగళూరులో ఇప్పటికే చాలా మల్టీప్లెక్స్లు, స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇవన్నీ ముంబై కేంద్రంగా నడుస్తున్న కార్పొరేట్ గ్రూప్ సంస్థలే. మరి వాళ్ళెవరికీ లేని రూల్స్ కేవలం మహేష్ బాబు మల్టీప్లెక్స్ కి మాత్రమే ఎందుకు వర్తిస్తుందో అర్థం కావటం లేదు. కొత్తగా కన్నడిగులు స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకురావడంలో ఏదైనా రాజకీయ కోణం ఉందా అని మహేష్ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలో ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబి మాల్ ని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. చూద్దాం మరి ఈ ఆటంకాలన్నీ దాటుకొని మహేష్ ఏషియన్ ఆ పనిని ఏ విధంగా పూర్తి చేస్తారో.